వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ బహిరంగంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలకు ఈసారి ఎలాంటి అనుమతులు లేవని ఆయన తెలిపారు. పోలీస్ అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది, భయాందోళనకు గురి అయ్యే విధంగా క్రాకర్స్ మరియు సౌండ్ సిస్టమ్, రోడ్ల మీద డీజే బాక్సులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను నేను. మనం 2021లో సంతోషంగా అడుగు పెట్టాలి. ఈ మహమ్మారిని 2020లోనే వదిలించుకోవాలని మనం అనుకున్నాం, కానీ ఎట్టి పరిస్థితులు ఇంకా నెల రెండు నెలల్లో వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి అందరికీ దీన్ని మరీ కంటిన్యూ కాకుండా 31 డిసెంబర్ నైట్లో అందరూ నియంత్రణ పాటించి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలని కోరుతున్నాను.